ఏఓబీ ఎన్కౌంటర్ బూటకం కానే కాదన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. మా పోలీసుల్ని మేమెందుకు చంపుకుంటామని ప్రశ్నించారు. ఎదురు కాల్పుల కారణంగానే ఏఓబీ ఘటన సంభవించిందని స్పష్టం చేశారు. తాము మావోయిస్టులకు వ్యతిరేకం కాదని, వారి చర్యల్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఏఓబీ ఘటనకు ముందస్తు సమాచారం గాని ప్రణాళికలు గాని లేవని డీజీపీ తేల్చి చెప్పారు. ఒక ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు లభించడం ఇదే తొలిసారని వివరించారు. లభించిన ఆయుధాలను బట్టి అగ్రనేతలు ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు. ఏఓబీ ఘటనలో గాయపడ్డవారు ఎవరైనా ఉంటే మెరుగైన చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని డీజీపీ తెలిపారు. వాళ్ళ దగ్గర ఏదో ఏదో ఒక వైపునో రెండు వైపునో ఒకళ్ళు ఇద్దరు ఉండి చేస్తే అనేటువంటి కాదు. జస్ట్ దిస్ దాదాపు ఒక్కడ ఫస్ట్ టైం హెవీ బ్లాస్ట్ ఫైర్ ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో, అంటే చాలా హెవీ ఎక్స్చేంజ్ ఫైర్ అవతల సైడ్ నుంచి, దాన్ని వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఇదేదో చాలా పెద్ద పార్టీలో ఉంది, ఇది ఏంటి వస్తుంది. బ్లాస్ట్ ఫైర్ కూడా సౌండ్ బట్టి చెప్పచ్చు, మేము ఇంటెన్సిటీని బట్టి చెప్పచ్చు, ఆటోమేటిక్ వైపునా కాదా లేకపోతే సెమీ ఆటోమేటిక్ వైపునా లేకపోతే మామూలు మాన్యువల్ అని తెలుస్తున్నాం. ఆ ఆటోమేటిక్ ఫైర్ ఎప్పుడైతే అంత పెద్దది వస్తుందో మన వాళ్ళకి చాలా డిఫెన్స్ లో పెడతారు. డిఫెన్స్ లో పెట్టమంటే జనరల్గా అన్ఎక్స్పెక్టెడ్ దాంట్లో కట్ ఆఫ్ లో అవన్నీ రావడం లేదు. చివరికి ఒక ముగ్గురు నలుగురు పార్టీ ఐసోలేట్ అయిపోయారు మా వాళ్ళు. మా పార్టీలో ఐసోలేట్ అంటే చల్లా చేయలేకపోతారు పెద్ద, దాంతో ఒక పెద్ద చెట్టు లాంటిది ఉంటే దాంతో వాళ్ళు చెట్టు వెనకాల నిలబడ్డారు, ఒకళ్ళ వెనకాల ఒకరు నిలబడతారు. ఎందుకంటే కష్టంగా చెట్టు అంటే ఏంటంటే మా అయితే మాంచడం ఉంటుంది అది. అయినప్పటికీ కూడా ఫైర్ అదేగానే ఫైర్ చేసిన లేక ఒక కాన్సల్ సతీష్ అనే అతనికి దెబ్బతింది. ఈ కవర్ చేసుకోవడానికి ఒక ఓపెన్ ఏరియాలో కవర్ చేసుకుంటే చెట్ల పక్కన నుంచి దాటుకుంటూ వస్తున్నప్పుడు ఒక నలుగురు పార్టీ మీద ఫైర్ చేశారు. వాళ్ళు పార్టీ మీద ఫైర్ చేస్తే నలుగురిని ముగ్గురు తప్పించుకొని నది దాటి, అంటే నది అంటే చిన్న స్ట్రీమ్, అది అంటే అక్కడ పెద్ద జలాశయం మీకు అందరూ తెలుసు. ఆ జలాశయం నుంచి చిన్న క్రీక్స్ ఉంటాయి, క్రీక్ చూడటానికి ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా కనిపిస్తుంది క్రీక్, కానీ లోకంతో ఉండదు, భయంకరం ఉండదు. సో అది క్రీక్ ముగ్గురు దాటిపోయారు. వీడు వీడేమనుకున్నారు వెనకాల పాపం వీడు అది మామూలు చూద్దామలే నడుస్తూ పోతున్నారు, ఏమో నడుచుకోవడం వాడు ఈత కొట్టుకుని వెళ్ళిపోయారు. ఫైరింగ్ వస్తుంది వాళ్ళ మీద ఈత కొట్టుకుని వెళ్ళిపోయారు. వీడు దిగిన తర్వాత చాలా లోతున్నది, మేము చూసాం చాలా లోతుంది. వీడు క్రాస్ చేయకపోయారు, క్రాస్ చేయలేకపోతున్నాడు, ఈత సరిగా రాదు. వీడి మీద ఫైర్ చేస్తాను కంటిన్యూస్, కంటిన్యూస్గా ఫైర్ చేస్తాను. కంటిన్యూస్ ఫైర్ ఏం చేస్తాడు, న్యాచురల్గా మునగాల్సి వస్తుంది. సో దట్ వే కంటిన్యూస్ ఫైర్ చేసి ఇతను డ్రౌనింగ్ వల్ల చనిపోయాడు. అతను వెనకాలని పోయలేక వెనకాల గమనించాలి, అంటే వాళ్ళు కూడా రిటాలియేట్ చేసామని చేశారు. ఆ రకంగా ఫస్ట్ మాకు ఎప్పుడైతే ఒక కానిస్టేబుల్ దెబ్బ అయిందో, ఒక కమాండర్కి ఇంకో కానిస్టేబుల్ చనిపోయాడో, కానిస్టేబుల్ చనిపోయినట్టు కూడా వెంటనే మాకు తెలియదు. చాలా పెద్ద ఇది ఇన్సిడెంట్, బాగా వన్ అవర్ పైన పెట్టిన ఇన్సిడెంట్ ఇది. సో అట్లా రావడం, వీళ్ళన్నీ కవర్ చేసుకోవడం, ఒక స్టేజ్కి వచ్చేలాక 15-16 మెంబర్స్ కంటిన్యూస్ ఫైర్ చేస్తున్నారు. ఈ ఫైరింగ్లో నేచురల్గా ఆత్మరక్షణ కోసం అక్కడ ఏం చేయాలా, ఆ సౌండ్ దెబ్బకి ఎంత అరిసినా వ్యాధి వినపడదు, అది జనరల్ కొడుతారు. జనరల్గా ఇప్పుడు స్టాండర్డ్ ప్రాక్టీస్, మీరు అది ఒక్కసారి గేమ్ అనమాట. మీరు లొంగి పొంది అంటే మీరు ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది. లొంగి పొమ్మని అడుగుతారు జనరల్ వచ్చారు, లొంగి పొమ్మని అన్న అనగపోయినా సెల్ఫ్ డిఫెన్స్ అనేది కోసం ఇంపార్టెంట్. నేను ఏదో ఫైర్ వస్తుంటే ఏం చేస్తుంది, ఫైర్ చేస్తాను. సో ఆ రకంగా దట్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎంటైర్ సీన్. ఇప్పుడు న్యాచురల్గా గ్రౌండ్స్ పార్టీలు అంటే జనరల్గా దే ఆర్ స్ట్రాంగ్ గ్రూప్స్, అండ్ దెన్ రన్ ఎ లాట్ లైక్ బాగా నైట్ కోనింగ్ 28 కిలోమీటర్స్ కోన్ చేశారు. ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. సో ఈ ప్రాసెస్లో క్రమంగా చేసుకుంటూ వస్తే ఫస్ట్ డేనే ఒక మనకి అంటే ఎవ్రీవేర్ ఫైరింగ్, ఏ కారణాలు చూసినా ఫైరింగ్ అది చూస్తే మీరు యాక్చువల్గా సీనియర్ పర్ఫెన్స్ నేను అభయం కదా చేయకపోతే, అంటే ముందు చెప్పిన తర్వాత చెప్తాను 24 నక్స్ లైట్స్ మన ప్రయత్నం చనిపోయింది. అదే రకంగా మా దగ్గర ఒక కానిస్టేబుల్ చనిపోయాడు, కమాండో ఒక ఇది చనిపోయాడు. అది కూడా మాకు ఎడ్డ తెలిసి మా కానిస్టేబుల్ చనిపోయాడని మొత్తం అందరూ లెక్క వేసుకుంటే ఎవరైనా వచ్చారో లేదా అంటే ఒక మనిషి తప్పిపోతున్నాడు. అప్పుడు ఒక రకరకం మొదలుపెట్టాడు. కానీ న్యాచురల్గా తీసుకెళ్ళి ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఆ ముగ్గురు చెప్పారు, సార్ మా వెనకాలని ఉన్నాడు, అతను రాలేదేమో అంటే అతను పోతాడు, మా మీద ఫైరింగ్ వస్తుంది, మేము తప్పించుకొని వచ్చి మా వెనకాలు ఉన్నాడు సార్, అతనే బోసం ఉన్నాడు, అప్పుడు గుర్తించుకొని పోతే అక్కడ తెలుసు.